బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా పాలకృతి మండలం చెన్నూరు గ్రామంలో ఓ బాలిక చోరీ చేసిందని, చెట్టుకు కట్టేసి కళ్లలో కారం చల్లి చిత్రహింసలకు గురి చేసిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. అయితే 20 రోజుల పాటు రాజకీయ అండదండలతో ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. దీంతో బాధితురాలు సంగీత అమ్మా న్యూస్ ను ఆశ్రయించడంతో అసలు ఘటన వెలుగు చూసింది. ఇక ఈ నేపథ్యంలోని ఈ అమానుష ఘటనపై ప్రత్యేక కథనాలు ప్రచారం చేయడంతో బాధితురాలిని హింసకు గురి చేసిన 6 కేసు నమోదు చేశారు పోలీసులు. పుష్కరి మధుకర్, సునీత, పుష్కరి ప్రభాకర్, రాణి, వెంకటేశ్వర్లు, సీతయ్యలు కటకటాల పాలయ్యారు. ఇక ఈ 6 కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో బాలిక చోరీ చేసిందని, చెట్టుకు కట్టేసి కళ్లల్లో కారం చల్లి చిత్రహింసలకు గురి చేసిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. 20 రోజుల పాటు రాజకీయ అండదండలతో ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. దీంతో బాధితురాలు సంగీత అమ్మా న్యూస్ ను ఆశ్రయించడంతో అసలు ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఈ అమానుష ఘటనపై ప్రత్యేక కథనాలు ప్రచారం చేయడంతో బాధితురాలిని హింసకు గురి చేసిన 6 కేసు నమోదు చేశారు పోలీసులు. పుష్కరి మధుకర్, సునీత, పుష్కరి ప్రభాకర్, రాణి, గునుగంటి, వెంకటేశ్వర్లు, సీతయ్యలు కటకటాల పాలయ్యారు. ఇక ఈ 6 కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే నేను దియలేదు అన్న మా బాబాయ్ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వీళ్ళు వచ్చిండ్రు, నన్ను అటు గుంజుకోబోతుండ్రు, ఇటు గుంజుకోబోతుండ్రు, నన్ను ఏం చెప్పనిస్తలేదు. అయితే వాళ్ళు వచ్చి ఇల్లు అడుగుతుండ్రు, నువ్వు తీసినామని అడుగుతుండ్రు. ఆ చెప్పేలోపు ఇంకొకళ్ళు వచ్చి నన్ను ఇటు గుంజుకోబోతుండ్రు. అటు ఇటు గుంజుకోబోయి నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టిండు. కొట్టేసరికి మా డాడీ వచ్చిండు, అంటే నేను కొట్టిందని అనేసరికి మా డాడీ వచ్చిండు. నా బిడ్డ తీయలేదు అని అంటే, ఏదో నువ్వు తాయి మాట్లాడుతున్నావారా అని మా డాడీని ఎట్లా వస్తే అట్లా కొట్టిళ్ళు. మా డాడీని కొట్టేసరికి అమ్ములు తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి, ఏ నువ్వు తీసినాను ఒక్కో మా మమ్మీ కడతాను అన్నది ఆడికీడికి తిప్పి అనేసరికి, వాళ్ళ వయ చూసుకుంటారేమో అని నేను తిప్పించిన ఆడికీడికి. తిప్పించినందుకు అందరు అంటుండ్రు కదా నీ దగ్గరనే ఉన్నట్టుండే అందుకే తిప్పించిండు అన్నా కూడా నేను తీయలేదు అని అన్నా. అన్నాక తెల్లారు వచ్చిళ్ళు, కానిస్టేబుల్ వచ్చిళ్ళు మమ్మల్ని తీసుకొని వెయ్యిళ్ళు. మళ్ళీ తెల్లారే సొక్క కొట్టిళ్ళు మమ్మల్ని. కొట్టేసరికి మేము ఆ రోజు మార్నింగే పోడదాం అనుకున్నాం, 5 ఇక్కడికి బస్సు ఉంది. కానీ ఆ రోజు ఇక మా డాడీ నిన్నే ఉన్నాడు, ఈ నుంచేలే పోయిండు. అయితే ఇక మేము ఆ రోజే మా పిన్ని వాళ్ళకి ఎవరు ఫోన్ చేసిళ్ళట, మా పిన్ని వాళ్ళు వచ్చిళ్ళు.